नमस्ते कुर्म टीवी की स्वागत दादापुगा 25 संवत्सरालु इंग्लिश टीचर पनिचेस्तू एंतो मंदी विद्यार्थुल भविष्यत्तुनु तीर्चिदिद्दारु ఎంతో మందికి బంగారు బాట కూడా వేశారు అంటే ఇంగ్లీష్ ప్రాధాన్యత ఎంత ఉంటుందో తెలుసుచు ఈ రోజుల్లో ఇంగ్లీష్ రాక ఎంతో మంది వెనకబడిపోతారు ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు బాగా రాణిస్తున్న సందర్భాలను మనం చూస్తాం సో ఇంగ్లీష్ లెక్చరర్ గా ఎంతో మంది పిల్లలకు భవిష్యత్తు తీర్చిదిద్దినటువంటి నరిమారయ్య గారు మనతో ఉన్నారు ఆయన గురించి ఆయన పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మారయ్య గారు నమస్తే సార్ నరిమారయ్య కుర్మ టీచర్ గా ఇంగ్లీష్ టీచర్ గా దాదాపు 25 సంవత్సరాల ప్రస్థానం అనుభవం ఉంది సో అంటే ముందుగా టీచర్ గా మీరు వెళ్ళాలి టీచర్ గా కెరీర్ ప్రారంభించాలని ఎప్పుడు అనిపించింది ఎందుకు అనిపించింది ఎలా స్టార్ట్ చేశారు చెప్పండి సో గ్రేట్ ప్లెజర్ టు సే లైక్ దిస్ ఇలా మీకు చెప్పటం సార్ సంతోషంగా ఉంది నా జీవితంలో టీచర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు I never expected to become a teacher, but circumstances made me a teacher. Parisithil nannu teacher ga teeskellinayi. See, nenu in government high school, Nayi Bazar, I completed 10th class. Then after degree, SR and BGNR. Then after I roamed our society by the party of something. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత 1986 డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో మీన్నెస్ వర్క్ చేశాను దేనికి బనికిరాని పనులు చేశాను తర్వాత మా అబ్బాయి పుట్టి కుటుంబము వ్యవహారము స్థితికి వచ్చిన తర్వాత వెన్ మై యంగర్ సన్ ఎల్డర్ సన్ ఈజ్ 6th క్లాస్ దట్ ఈజ్ 1998 నేను చదువుకునేటప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తారని అడిగేవాళ్ళు నాకు చాలా బాధేసేది మా నాన్న చేసే పని చెప్పుకోవడానికి మనసు చాలా బాధేసేది ఇప్పుడు మా అబ్బాయి 6వ తరగతికి వచ్చాడు అతన్ని కూడా అడుగుతారు నేనేం చెప్పాలి మా అబ్బాయికి మా అబ్బాయి మా నాన్న ఏం చేస్తుంటే వాడికి ఏం చెప్పాలి ఏదో ఒక ప్లాట్ఫారం ఇవ్వాలి అని దట్ ఐడియా చేంజ్ మీ బికమ్ ఎ టీచర్ ఆ ఒక చిన్న ఐడియా నన్ను మార్చిందండి జీవితంలో అక్కడి నుంచి మళ్ళా నేను ఎందుకు చదువుకోకూడదు ఒక మంచి ప్రొఫెషన్ వెయ్యాలి విత్ డోంట్ బాదర్ అబౌట్ ద మనీ డోంట్ బాదర్ అబౌట్ ద ఎనీ ఎర్నింగ్ డబ్బులు సంపాదన అవసరం లేదు ఇంకేం అవసరం లేదు వాట్ ఈస్ ద గుడ్ ప్రొఫెషన్ ఇన్ ద సొసైటీ టీచింగ్ ఈజ్ ద గుడ్ ప్రొఫెషన్ ఇన్ మై సొసైటీ సో దట్ వన్ ఐ స్టార్టెడ్ టు లర్న్ మై డిగ్రీ మై పీజీ అండ్ ఇంగ్లీష్ ఇన్ 1998 అక్టోబర్ 15th ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ ద డే దట్ ఈస్ మై రెడ్ లెటర్ డే ఇన్ మై లైఫ్ ఆగస్టు 15 అక్టోబర్ 15 1948 అది నా జీవితంలో మర్చిపోని రోజు ఆ రోజు నేను మళ్ళీ అగైన్ గో టు సమ్ స్పోకెన్ ఇంగ్లీష్ భవాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఖమ్మం ఐ లర్న్డ్ దేర్ ఫర్ 4 మంత్స్ బై పేయింగ్ ఎవ్రీ మంత్ 200 రూపీస్ ఐ రిక్వెస్టెడ్ దెమ్ బికాస్ మై ఎకనామికల్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సో మచ్ టు పే ద 800 ఎట్ ఏ టైమ్ ఆ రోజు నేను 800 కడతానికి 4 నెలలకు 800 కడతానికి భయం వేసింది నానా నేను సార్ నేను నెలకు 200 చొప్పున నేర్చుకొని నేను ఎటుపోను కంపల్సరీ నేర్చుకుంటాను ఇంగ్లీషు నాకు ఇంగ్లీష్ నేర్చుకొని తపన ఉంది అని చెప్పి మిస్టర్ గణేష్ కుమార్ సంధ్యారాణి వాళ్ళకు రిక్వెస్ట్ చేసి అలా 4 నెలలు నేర్చుకున్నాను 4 నెలలు నేర్చుకున్న తర్వాత నాకు భయం వేసింది నేను ఎక్కడ మాట్లాడాలి ఇంగ్లీష్ ఏమిటి అనే ఆలోచన మీద రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాడనే ఉండి నేను హోంవర్క్ ఇస్తా అటెండెన్స్ తీసుకుంటా అనే చిన్న లింకప్ తోటి మళ్ళీ క్లాసులు అటెండ్ అయ్యి మళ్ళీ ఒక సంవత్సరం విని అక్కడే నెలకు 6,000 సంపాదించాను అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది ఆ తర్వాత డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ 10th క్లాస్ అలా డిఫరెంట్ ప్లాట్ఫామ్ టీచర్గా సెట్ అయ్యింది థ్యాంక్ యూ సార్ ఇంత ఇంగ్లీష్ లెక్చర్గా చాలా మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే మీరు చదువుకునే టైంలో కాకుండా కొంత టైం గ్యాప్లో మీకు ఒక రిలీజ్ అయ్యారు సో అది గ్రేట్ థింగ్ అండి సో మీరు దాదాపుగా ఎంతమంది స్టూడెంట్స్కి క్లాస్ చెప్పుకుంటారు కొన్ని దాదాపు 98 నుంచి అంటే ఇప్పుడు దాదాపు 2020 సో చాలా సంవత్సరాలు సో ఈ టైం ఎంతమంది స్టూడెంట్స్కి చెప్పుకుంటారు చాలా ఇట్స్ మేబీ ల్యాక్స్ అబౌ లైక్ దట్ అప్పటి నుంచి ఇంగ్లీషే 1998 అక్టోబర్ 15th ఆన్వర్డ్ స్టిల్ టుడే ఇన్ ఇంగ్లీష్ టీచింగ్ అండ్ లర్నింగ్ నేను అలా చేస్తూ వచ్చిన చాలామంది చెప్పే చాలామంది కూడా సెట్ అయ్యారు మన జీవితంలో కొంత
ఎక్స్పీరియన్స్ ఉంది. నాట్ ఓన్లీ దట్ నేను అదే కాకుండా ఆల్ పీజీ కాలేజెస్, ఆల్ బీటెకర్ ఎంసీఏ ఎంబీఏ కాలేజ్, ఆర్ బిఎడ్ కాలేజెస్ ఆల్సో ఐ విజిటెడ్ ఇన్ కమన్ టౌన్ వాలంటీర్లీ ఐ వెంట్ దేర్. వాట్ ఈస్ ద ఇంగ్లీష్ విత్ యువర్ సబ్జెక్ట్, వితౌట్ ఇంగ్లీష్, విత్ ఇంగ్లీష్, వేర్ ఆర్ యూ? ఐ హ్యావ్ గివెన్ డెమో ఫర్ వన్ అవర్ టు ఎవ్రీ క్లాస్. క్లియర్? అలా నేను ఖమ్మం టౌన్లో తిరిగి చాలామంది విద్యార్థులని నేను ఉంటారు. కాంట్ ఎక్స్పెక్ట్ సార్. ఇప్పుడు మీరు ఉన్నటువంటి సామాజిక వర్గం కుర్మ, ఆ సామాజిక వర్గంలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. సో అందరు చదువుకోవడమే తక్కువ, దాంట్లో ఇంగ్లీష్ అనేది చాలామందికి డ్రాబ్యాక్ అయిపోతుంది. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ముందుకెళ్ళిపోతున్నారు, ధైర్యంగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు, అక్కడితో జీవితాలు ఆపేస్తున్నటువంటి పరిస్థితి చదువుతో పాటు. సో అటువంటి వారికి మీరు ఎంతమంది చూస్తుంటారు, సో మీరు ఇచ్చేటువంటి ఏదైనా సజెషన్, వాల్యుబుల్ సజెషన్, ఎట్లా దాన్ని ఎట్లా నేర్చుకోవాలి, దానికి ఏమి ఉండాలి, ఏ అర్హతలు ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతుంది చెప్పగలుగుతా చెప్పండి సార్. మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ టీచర్ బట్ ఆల్సో ఐ డిడ్ కమ్యూనిటీ సర్వీస్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ సెక్రటరీ, యాజ్ ఏ డిస్ట్రిక్ట్ విద్యా కమిటీ చైర్మన్ ఇన్ ఖమ్మం జిల్లా. ఐ హ్యావ్ విజిటెడ్ ఆల్మోస్ట్ ఆల్ విలేజెస్. నేను ప్రతి మా సంఘానికి జిల్లా సెక్రటరీయే కాకుండా జిల్లా విద్యా కమిటీ చైర్మన్గా కూడా చేస్తున్నాను. లాస్ట్ 5-6 ఇయర్స్ సెక్రటరీగా చేసి అది వేరే వాళ్ళకు బాధ్యత ఒప్పచెప్పాను. నేను అన్ని గ్రామాలు తిరిగినప్పుడు ఎంసీఏ ఎంబీఏ బీటెక్ చేస్తూ పనికిరాని పనులు చేస్తూ ఉన్నారు. నాకు వాళ్ళకు బాధ వేసింది, అయ్యా మీరు కొంచెం పైకి రండి, బయటకు వచ్చి సమాజంలో మీరు కొంచెము ఇది ఇంగ్లీష్ ఈ 4 ముక్కలు నేర్చుకుంటే మీ జీవితం బాగుపడుద్దని చాలామందికి చెప్పాము. వాళ్ళు ఆ చిన్న పెట్టుబడి సాయం కాకుండా, ఆ చిన్న పెట్టుబడి స్తోమత ఉన్నది స్తోమత, కానీ బయటికి రారు, దానివల్ల వాళ్ళ జీవితాలు అక్కడ అయిపోతున్నాయి. దానికోసమని మనము మన ఛానల్లో ఇంగ్లీష్ చెప్పాలనే తపనతోటి ఇంగ్లీష్ వల్ల కొంచెం నా తోసిన సాయం నేను చేస్తాను. మన కమ్యూనిటీ కోసం ఎంత ఉపయోగపడితే అంత నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు ఎప్పుడు వచ్చినా, ఏ సమయం వచ్చినా అడిగినా, ఈ దీనికి చదువు అవసరం లేదు. నేను ఇప్పుడు బండగా చెప్తున్నాను, వితౌట్ ఎడ్యుకేషన్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఇఫ్ యూ లిసన్ మై క్లాస్ ఎ 2-3 మంత్స్, నా క్లాసు 3-4 నెలలు వింటే నువ్వు చదువు లేకపోయినా ఇంగ్లీష్ మాట్లాడుతావు రా బాబు. అట్లాంటి కెపాసిటీ నేను కలిగిస్తాను, నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లీజ్ ట్రై టు బిలీవ్ దిస్ వన్. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మీరు మిమ్మల్ని మీరు ఎట్లా డిజైన్ చేసుకోగలిగారు, మీకు ఎటువంటి ఆదరణ కానీ స్టూడెంట్స్ నుంచి కానీ ఎట్లా పొందారు? ఓకే డియర్ స్టూడెంట్స్, డియర్ ఫ్రెండ్స్, డియర్ ఆడియన్స్, ఇంగ్లీష్ నేర్చుకోవటం వల్ల వ్యక్తిత్వం ఏంటో తెలిసింది నాకు. ఇంక అంతకుముందు ఐఎమ్ ఆల్సో 0, ఎక్కడైనా పోవాలన్న భయం, వాళ్ళతో మాట్లాడిన భయం, వీళ్ళతో మాట్లాడిన భయం. బై లర్నింగ్ ఇంగ్లీష్ వీ హ్యావ్ టు స్పీక్ లౌడ్లీ. పెద్దగా చదివేవాడిని, పెద్దగా మొత్తుకునేవాడిని, ఎవరు లేకున్నప్పుడు పోయి ఓ ఐఎమ్ ఇన్ అ బస్, ఐఎమ్ ఇన్ ద లారీ అని చదువుకునేవాడిని. అలా చదువుకోవటం వల్ల నాలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయింది, పోయి ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏదైనా చేయగలుగుతానని ఆత్మవిశ్వాసం పెరిగింది. దెన్ ఆఫ్టర్ ఐ కెన్ మూవ్ ఎనీవేర్. సో ఇంగ్లీష్ నాట్ ఓన్లీ టీచర్స్ మీ ఇంగ్లీష్ బట్ ఆల్సో ఇట్ మోల్డ్స్ మీ మై క్యారెక్టర్. నా జీవిత నా క్యారెక్టర్ని మోల్డ్ చేసింది ఇంగ్లీషు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇంగ్లీష్. దిస్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఇఫ్ యూ డూ లైక్ దట్ యూ విల్ బి లైక్ దట్. నువ్వు కూడా అలా చేస్తే నీకు వస్తుంటుంది. ఎక్కడ ఖాళీ కూర్చుంటే అక్కడ ఇంగ్లీష్ చదువుకో, ఇంగ్లీష్ రాయి, ఇంగ్లీష్లో నిద్రపో, దెన్ యూ విల్ గెట్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్. ఎన్ని నెలలు నేర్చుకుంటే, లేకపోతే ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వస్తుంది, తన ఉద్యోగం సంపాదించే స్థాయికి ఎదగలుగుతాడు, అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్ వల్ల? నేను ఫ్రాంక్లీ చెప్తున్నా డియర్ ఫ్రెండ్స్, డిగ్రీ ఎనీ డిగ్రీ కలిగి ఉండి ఎంఎస్ ఆఫీసు టాలీ ఇంగ్లీష్, ఎంఎస్ ఆఫీసు టాలీ ఇంగ్లీష్ ట్రయాంగిల్ పెట్టుకోండి, 6 మంత్స్ మీరు కరెక్ట్గా దాని మీద కూర్చోండి, 6 నెలల తర్వాత మీరు 40-50 వేలు సంపాదించే ఉద్యోగస్తులు అవుతారు. ఇట్ ఈస్ మై హోప్ అండ్ నాట్ ఛాలెంజ్. మీకు లేకపోతే నేను ఇస్తా జాబ్ డబ్బులు, నీకు 40,000 శాలరీ నేను ఇస్తాను, నువ్వు డూ సంథింగ్ లైక్ దట్. టాలీ నేర్చుకో, ఎంఎస్ ఆఫీస్ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, ఈ 3 యాంగిల్లో ఒక 6 మంత్స్ ఉండండి, ఆ తర్వాత యూఆర్ ఏ గ్రేట్. నాకంటే ఎక్కువ మంచి మాట్లాడతారు, నాకంటే ఎక్కువ మంచి డబ్బులు కూడా మీరు సంపాదించుకుంటారు. ఐఎమ్ ఎర్నింగ్ వెరీ లిటిల్ నౌ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు నేను ఇంకా ఏం సంపాదించలేదు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు, మీరేమో ఇంగ్లీష్ లెస్స, అంటే ఇంగ్లీష్ గురించి బాగా చెప్తున్నారు, దాని ప్రాముఖ్యత గురించి చెప్తున్నారు, అంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. సో ఇటువంటిని ఎట్లా చేస్తాం? తెలుగు భాష అభిమానులు ఉంటారు, సో తెలుగు మీద ఉంటారు, తెలుగు కంటే ఇంగ్లీష్ బెటర్ నేర్చుకోవాలి అనే మాట మీరు చెప్తున్నారు, మీ మాట ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సో ఇట్లాంటప్పుడు మన మాతృభాషని
కొంచెం తక్కువ చేసినట్టు అవుతుంది. తర్వాత అంత నేర్చుకునే వాళ్ళు కూడా తక్కువైపోతారు. దానివల్ల మన భాషను మనమే కించపరుచుకున్నట్టు ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి దాన్ని ఎట్లా చూడాలి మేము? సో పేరెంట్స్ నో డియర్ ఫ్రెండ్స్, నేను తెలుగు భాషను కించపరచటట్టు దేశ భాషలందు తెలుగు లెస్స. ఏ భాష వెళ్ళినా ఏ దేశం ఎగినా ఎందు కాలు ఇడినా పొడరన్న తల్లి గౌరవం భూమి భారతిని నిలుపరాని జాతి నిండి గౌరవం అని చెప్తున్నాను. కానీ ఇక్కడ నా ఉద్దేశం ఇంగ్లీష్ అనేది గడప లాంటిది ఉద్యోగానికి. ఒక త్రిశోల్ అంటాము, ఇంగ్లీష్ ఈజ్ ఎ త్రిశోల్ టు ది ఎంటర్ ద జాబ్. నువ్వు ఆ గడప కూడా దాటి రాకపోతే ఇక నీకేంటుంది? నేను ఇంగ్లీష్ తెలుగు బాగా మాట్లాడతా, సంస్కృత రాత పండిత్య రాత, ఎంఎన్సీ కంపెనీలో నాకు ఉద్యోగం వస్తుందా? మల్టీనేషనల్ కంపెనీలో నేను ఉద్యోగం చేయాలి? మా వాడు బీటెక్ చదివిండు, తెలుగే పట్టుకొని తెలుగున్నా, నేను ఇంగ్లీష్ రాదు, మల్టీనేషనల్ కంపెనీ జాబ్ ఇస్తాడు వాడు? మన రాజకీయ నాయకులు అందరూ చెప్తారు మనం తెలుగు గొప్పది, తెలుగు సమాజం, తెలుగు. నేను తెలుగుకి వ్యతిరేకం కాను. సైమల్టేనియస్లీ వీ షుడ్ హౌ టు లీడ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నడిపించే భాష నేర్చుకో. తెలుగు ఎట్లాగో వస్తుంటుంది. తెలుగు వీ లర్న్ అవర్ మదర్ టంగ్ అండ్ ఎవ్రీథింగ్. అట్లనే తెలుగులో భుజా నేర్చుకొని ఇప్పుడు ఏం ఇస్తారు చూడు, ఏ రాజకీయ నాయకు చూడు, అటు తెలుగు కోసం కష్టపడుతుందా? వాళ్ళ పిల్లలనేమో అమెరికా ఎక్కడెక్కడ పంపిస్తాడు, నీకాడికి వచ్చాం తెలుగు బళ్ళు, తెలుగు మన ప్రాధాన్యత, తెలుగు సభలను తెలుగు పెట్టుకుంటూ ఉంటాడు. ఎక్కడ ఉంది సమాజం, ఎక్కడ చెప్తున్నారు? నేను తెలుగు వ్యతిరేకం కాదు, తెలుగుతో పాటు ఇంగ్లీష్ నేర్చుకో. ఇంగ్లీష్ మనకి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కనుక నీ జీవనోపాధానికి దగ్గరలో ఉంటావు. అది లేకపోతే నేను ఇక్కడికి వరుస పోతున్నాను, పోతుంటే ఐ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్, సంబడి స్పీక్స్ హిందీ. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను సార్, వై ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్, వై డోంట్ యూ స్పీక్ తెలుగు, అవర్ నేషనల్ లాంగ్వేజ్? ఓకే సార్, ఇఫ్ ఐ లర్న్ హిందీ వెరీ వెల్ వెరీ వెల్, మై సన్ లర్న్ హిందీ వెరీ వెల్, మై సన్ కెన్ గెట్ జాబ్ ఇన్ దట్ కంపెనీ ఇఫ్ యూ స్పీక్ హిందీ. నో, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్. యూ షుడ్ హ్యావ్ టు యూజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్ ఆల్సో, గివ్ ఇంపార్టెన్స్. సైమల్టేనియస్లీ యూ షుడ్ హ్యావ్ టు లర్న్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ బికాస్ యూ షుడ్ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్. నీ జీవితానికి కావాల్సింది నేర్చుకోకుండా తెలుగు నేను గొప్పలు, తెలుగు నేర్చుకుంటా, తెలుసు సందులు సమోసాలు, తెలుగు లాంగ్వేజ్ తీసుకొని పద్యాలు స్కందర్ చదువు నేను వద్దాను. కానీ నేను నేను నాతో చదవను, అప్పుడు ఎప్పుడు అన్ని పద్యాలు శ్లోకాలు వస్తూ ఉంటాయి. నేను చదువుతాను, ఇది ఆదిత్యవృత్తి చదువుతాను, హనుమాన్ చాలీస చదువుకుంటాను. ఎందుకు చదువుకోకూడదు, వద్దని ఎవరు చెప్పారు? నీ జీవిత విధానాన్ని నీ జీవితంలో సంపాదించి పెట్టే భాషను నేర్చుకో. దీనికి ఇంపార్టెన్స్, ఇది ఎట్లా వస్తుంటుంది, నువ్వు వద్దన్న వస్తుంటుంది, ఇది అర్థమైందా? అందుకనే దీన్ని నేర్చుకోమని నా కోరిక తప్ప నేను తెలుగు వ్యతిరేకం కాదు, ఏ భాషకు కూడా వ్యతిరేకం కాదు. అన్ని ఐ లవ్ ఆల్ ద లాంగ్వేజెస్ బట్ ఎక్సెప్ట్ మోర్ ఐ లవ్ ద హిందీ ఇంగ్లీష్ బికాస్ ఇట్స్ లీడ్ మై లైఫ్. నాకు జీవనోపాధి అది. ఏమండి సార్, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లల్ని చదివించాలన్నా కొన్ని వేల లక్షలతో కూడా కూడిన పని. సో సామాన్యులు చదువుకోవాలంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లో చదవాలి, వేలు వేలు ఫీజు కట్టాలి, మరి కట్టలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్లకు సపోజ్ ఈ కమ్యూనిటీలో ఉన్న కమ్యూనిటీలో కూడా చాలామంది భేదవాళ్ళు ఉండొచ్చు, వారికి ఈ మీరు ఏమన్నా చెప్పేటువంటి అవకాశం ఉందా ఆన్లైన్ల ద్వారా కానీ ఇంకేదైనా చెప్పే అవకాశం ఉందా, లేకపోతే మీరు వాలంటీర్గా వాళ్ళకి ఏదన్నా ఆన్లైన్ క్లాసులు చెప్పేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఫ్యూచర్లో, లేదా ఇప్పుడు ఏమైనా చెప్తున్నారా దాని గురించి ఏమైనా చెప్తున్నా? అంటే చాలామంది ఇట్లుండొచ్చు కదా, ఇంగ్లీష్ చదువుకోవాలంటే కొంచెం భారమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ స్పో ఇంగ్లీష్కి వెళ్ళినా 30,000 50,000 ఫీజు కట్టాల్సిందే సార్. భరించలేని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ కోసం మీరేమన్నా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇక్కడ ఉన్న పెద్దలు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఉంటే బాగుంటుంది అన్నది మీ మాటలు చెప్పండి. నేను ముందు నా కమ్యూనిటీకి నమస్కారం చేసుకుంటున్నా. నా కమ్యూనిటీ డెవలప్మెంట్ కావటం కోసం నేను అవసరం ఉద్యోగం మానేయడానికి ఇబ్బంది లేదు, నన్ను ఉపయోగించుకోండి. నాట్ నౌ ఇట్ సెల్ఫ్, నేను ఇప్పటి నుంచి కాదు 15 సంవత్సరాల నుంచి చెప్తున్నా, గ్రామం తిరిగి చెప్తున్నా, బాబు నేను మీ కాడికి వస్తారా బాబు, అన్నం కట్టుకొని వస్తా, నాకేమీ డబ్బులు ఇవ్వద్దు, నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకోమని నేను ఇటు వాట్ అబౌట్ మర్లపాడు, కొంజర్ల, ఏంసూరు తట అడిపోతే ది అన్నప్రెడ్డిపల్లి, ఎవ్రీ విలేజ్ చాలా రిమోట్ ఏరియా కూడా తిరిగి చెప్పాను. అన్నప్రెడ్డిపల్లి తర్వాత విలేజ్ ఉంది, జుబురు మల్లేశ్వరరావు, హీ హాజ్ గాట్ ఎంఆర్ఓ జాబ్, అక్కడ కూడా చెప్పాను. అయ్యా ఇంగ్లీష్ నేర్చు, ఇంగ్లీష్ చాలా మంచిది అని అందరు చెప్పాడు. అయ్యా నేను ఫ్రీగా చెప్తారా బాబు, ఎవ్రీ సమ్మర్ ఆర్ ఎవ్రీ సండే ఆర్ ఎవ్రీ హాలిడే ఐ కమ్ టు యువర్ డోర్ స్టెప్, ఐ విల్ టీచ్ యూ ఇఫ్ యూ హ్యావ్ 3 or 4 స్టూడెంట్స్. ఒక 3-4 స్టూడెంట్స్ ఉంటే నేను చెప్తానని ఎప్పటి నుంచో మన కమ్యూనిటీ కోసం కంగన కట్టుకొని ఉన్నా, నన్ను మీరు ఉపయోగించుకోవట్లేదు. ఐఎమ్ ఏ టీచర్ ఆఫ్ మై కమ్యూనిటీ, ఐఎమ్ ఏ ఇంగ్లీష్ టీచర్ ఆఫ్ మై కమ్యూనిటీ. నేను నా కమ్యూనిటీకి ఇంగ్లీష్ టీచర్ని ఆ సర్వగంగా ఎప్పటి నుంచో చెప్తున్నాను. లిసన్ టు మై వర్డ్స్, మరి ఇఫ్ యూ వెన్ ఎవర్ యూ ఆస్క్ మీ ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ కమ్ టు యూ, ఐ విల్ కమ్ టు యువర్ డోర్ స్టెప్ అండ్ ఐ విల్ టీచ్ ఇంగ్లీష్, ఐ విల్ ట్రై టు మేక్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్.
చెప్పారు. సో అంటే మీ గురించి చదువు గురించి బాగా చెప్పారు సార్, కొంచెం మీ ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకుందామని. సో మీరు మీ బాల్యం మీ గురించి మీరు ఎలా వచ్చారు, అంటే ఎదిగే క్రమంలో చాలా ఛాలెంజ్లు ఉంటాయి, సో అది ఎట్లా జరిగింది, మీ పేరెంట్స్ గురించి మీ పిల్లల గురించి, సో అదొకసారి తెలుసుకోవాలన్నాను సార్. సి డియర్ స్టూడెంట్స్, డియర్ ఆడియన్స్, వీఆర్ ద మైగ్రేటెడ్ ఫ్యామిలీ ఫ్రమ్ నల్గొండ టు హైత్ ఖమ్మం. We are truly migrated family. వలస విధానంలో వెళ్ళిన వాళ్ళం. బతకటమే కష్టమైన రోజులు మా నాన్నగారు హైదరాబాద్ ఖమ్మం వచ్చినప్పుడు మా నాన్నగారు అమ్మాయి పని చేస్తూ ఉండేవాడు. అది కొంచెం చాలా బాధేసేది. నేను 10th పాస్ కాగానే బస్తాలు మయ్యి పెళ్లి చేసుకో, అమ్మ పెళ్లి బస్తాలు మేయటం నా వల్ల కాదు అని అక్కడి నుంచి ఆయన ఏవాడు చేస్తూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ నేను పాస్ అయినప్పుడు 13 మెంబర్స్ పాస్ అయ్యారు, 113 మంది పాస్ అయ్యారు, 13 మెంబర్స్. దాంట్లో ఒకనిగా నేను పాస్ అయ్యాను. గొప్ప ఉంది కాదు, గొప్ప కాదు, ఏదో భగవంతుడు ఆ స్మరణ కల్పించాడు, అవి చదువుకుంటే పాస్ అవుతావని. అలా చదువుకున్న తప్ప నేను ట్యూషన్లో పోయి ఏమి చదవలేదు. భగవంతుడు ఆ చదువు మీద ఉన్న ప్రేమ, ఆ చదువు మీద అభిమానము నన్ను అట్లా గట్టెక్కిచ్చాడు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సేమ్ ప్రొసీజర్, పెళ్లి చేసుకో బస్తాలు పోయి, పెళ్లి చేసుకో బస్తాలు పోయి. అది కొంచెం ఇబ్బంది కలిగించింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఒక ఇయర్ పాస్ అయ్యి కూడా ఆఫ్ చేశా. భగవంతుడు అదృష్టం ఏంటంటే నందమూరి తారక రామారావు నైట్ కాలేజ్ పెట్టిండు, నాతో స్టార్ట్ అయింది, నాతో ఎండ్ అయింది. నేను దయవల్ల ఆయన దయవల్ల నేను నన్ను నైట్ కాలేజ్ చేసి బిఏ హెచ్పీపీ చేశాను. ఆ తర్వాత మళ్ళా రోడ్డు నెంబర్ తిరిగి మీనెస్ పని చేసుకుంటూ చేశాను. మళ్ళా రియలైజ్ అయిపోయి ఎంఏ ఇంగ్లీష్ చేసి అట్లా ఇంగ్లీష్లో ఉన్నాను. కుటుంబ పరంగా పెద్దవాళ్ళ ఆలోచన, మా ఫాదర్ నా సైకాలజీ ఏంటంటే కష్టపడితేనే బతుకుతాం తప్ప తెల్ల బట్టలు వేసుకున్న వాడు బతకడరా, బతకడానికి ఛాన్స్ లేదు అని ఆయన ఆలోచన ఉండేది. ఆ తర్వాత కుటుంబ నైవేద్యంగా చాలా ఒక లేట్గానే మ్యారేజ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇద్దరు అబ్బాయిలు, మాది అత్తగారు కొంజర్ల ఖమ్మం జిల్లా దగ్గర, ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా భగవంతుడి కృప ఇప్పటికి కూడా వాళ్ళు నా మాట వింటారు. ఒక పెద్ద అబ్బాయి ఇండినాయిల్ కార్పొరేషన్ భువనేశ్వర్ ఒరిస్సాలో చేస్తున్నాడు అసిస్టెంట్ ఫైనాన్సర్గా, చిన్న అబ్బాయి ఎస్వి గ్లోబల్లో చేస్తున్నాడు, ఇద్దరు కూడా కామర్స్. వాళ్ళిద్దరు ఎంత బాగా మాట్లాడుకుంటారంటే ఇంటికి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ వాళ్ళ వర్సులు డిస్కస్ చేస్తారు. అది నాకు ఇచ్చిన గ్రేట్ హ్యాపీ. అంతకన్నా వాళ్ళ నుంచి నేను కోరుకునేది ఏం లేదు. కానీ ఒక జీవితంలో కష్టపడాలంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అన్నీ చెప్పుకొని టైము. ఒకరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి, సందర్భం వచ్చింది కనుక వచ్చే జనరేషన్ గుణపాఠం ఉంటుందని చెప్తున్నాను. వేరే ఉద్దేశం కాదు, నేను పొగుడుకోవాలని కాదు. 1986 ఫైనల్ ఎగ్జామ్స్ కట్టాలా, 33 రూపాయలు ఫీజు, ఎగ్జామ్ ఫీజు. అప్పుడు ఇల్లు కడుతున్నాము, పొద్దాకా ఇంట్లో సుతారు పని చేసి బొస్తా బొచ్చాలు మూసిచ్చి నానా ఫీజు కట్టుకోవాలంటే నువ్వు ఫీజు ఎందుకురా, నీకు అవసరం మాకు చదువు, రిక్షా ఉండి తీసుకొని పోయి తొక్కుని నువ్వు ఫీజు కట్టుకోమన్నాడు. నేను ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే వృక్ష తొక్కుతూ కొద్దిగా వాళ్ళకి సాయం చేస్తూ ఆర్థిక పరంగా నా పుస్తకాలు కొనుక్కుంటూ నా బట్టలు కొనుక్కుంటూ ఆ విధంగా కొంత కష్టపడ్డాను. అలా వృక్ష తొక్కి వచ్చిన డబ్బులతో ఫీజు కట్టుకొని డిగ్రీ రాసి డిగ్రీ పాస్ అయ్యాను. అప్పుడు పీజీ కమ్మోలు లేక చేయలేదు. తర్వాత రియలైజ్ అయిపోయి ఎంఏ ఇంగ్లీషు లేటుగా చేశాను. పెద్ద ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఫర్ మీ, అది కొంత కష్టం కాదు. ఏదో ఇన్సిడెంట్ చెప్పాలనే ఉద్దేశం చెప్తున్నాను, కానీ వేరే ఉద్దేశం లేదు. అంటే ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్లో చేయడం ముందుకు రావడం అనేది చాలా కష్టం అండి. వాస్తవంగా ఉన్న పరిస్థితుల్లో మీరు చెప్పిన విధానం చూస్తుంటే చాలా ప్రతికూల పరిస్థితులు మీకు చదువుకు వాస్తవంగా వాళ్ళకి చదువుకు వాల్యూ తెలియకపోవడమే, వాళ్ళు తప్పుపట్టారు. సో అట్లా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు చేసుకుంటూ మీరు మీ సక్సెస్ ఎక్కడంటే మీ పిల్లల్లోనే, ఎందుకంటే వాళ్ళకు మంచి ఉద్యోగాలు చేస్తున్నారంటే మీ ప్లానింగ్. లేకపోతే అదే మనం కష్టపడి ఉండి అట్లే చేయాలంటే వాళ్ళు కూడా మళ్ళానే మళ్ళీ ఏదో పనిచేసేవాళ్ళు, మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు సమాజంలో మంచి పేరు తెచ్చుకునే పరిస్థితికి రావడం కూడా మీ యొక్క ఆలోచన విధానం. సో మీరే ఎగ్జాంపుల్. సో కమ్యూనిటీ వాళ్ళకి చాలా చాలా విషయాలు, చాలా అనేక విషయాలు కూడా చెప్పారు. సో మారయ్య గారు చాలా విషయాలు చెప్పారు. మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం సార్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ కూడా మీకు ఈ ఇంటర్వ్యూ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కుర్మ టీవీ ఫేస్బుక్లో కూడా సార్ వీడియోలు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సారు క్లాస్ చెప్పడానికి, కమ్యూనిటీ గురించి చెప్పడానికి, మనం ముఖ్యంగా ఏంటంటే సార్ కమ్యూనిటీతో పాటు ఇతరులు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి అన్నారు. సో గొప్ప మనసుని ఆయన ఈ విధంగా చాటుకుంటారు, ఎందుకంటే వేల వేల ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఒక ఇంగ్లీష్ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే. సో మారయ్య గారు ముందుకు వచ్చి నేను మీ అందరి
అందరికీ సహకారం అందిస్తాను, మీ అందరి భవిష్యత్తు కోసం నేను చేస్తాను, నేనే సొంతంగా ఖర్చులు పెట్టుకొని కూడా వచ్చి మీ దగ్గరకు చెప్తానని చెప్పేసి మాట్లాడటం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత రోజులు కాదు కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో క్లాసులు వినవచ్చు, ఫోన్లో వినవచ్చు, లేకపోతే సార్ చెప్పేటువంటి ఆన్లైన్ క్లాసుల ద్వారా కావచ్చు, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఆయన ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ చాలా అవసరం, ప్రాముఖ్యత ఉంది, ఆ ఉన్న వాళ్ళ కమ్యూనికేషన్గా ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. సో మారయ్య గారు కూడా మన కమ్యూనిటీలో ఒక మంచి సార్గా ఉండడం కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా ఆయన చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చాలా కష్టపడుతూ పైకెళ్ళగారు, ప్రతికూల పరిస్థితులు నేను చూశాను మా మీ ఉండే ఏరియా కానీ అన్ని ప్రతికూల పరిస్థితులు, కానీ అక్కడ చదువుకి ఈ ఒక ప్రాధాన్యత గురించి చెప్పడం, ముందుకు తీసుకెళ్లడం, సార్ మారయ్య గారు కూడా చెప్పడం, మేము కూడా ఎందుకంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయినటువంటి పరిస్థితులు అనేక సందర్భాలు ఉన్నాయి. సో మారయ్య గారు మీ యొక్క సహకారం కూడా మన కమ్యూనిటీకి ఇంకా ఫ్యూచర్లో ఉండాలని, మీరు కూడా మరింత మందికి భవిష్యత్తుకి బాటలు వేయాలని కూడా కోరుకుంటున్నాము. కురుమ టీవీకి మీరు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. వెరీ మచ్ కృతజ్ఞతలు అండి. నేను ఎప్పుడు కూడా సదా మన కుర్మ సేవలో ఉంటాను. కుర్మ సేవ కాదు అందరికీ ఉపయోగపడాలని తపన. టీచర్ స్వార్థం ఏమిటి? ఎక్కువ మంది నేర్చుకోవాలి, ఎక్కువ మందికి విద్య అందాలని ఆలోచిస్తారు టీచరు. టీచర్కి అంతకన్నా ఎక్కువ మీరు ఏమి ఇచ్చేది లేదు. మీ సార్ మీ వల్ల మేము నేర్చుకున్నామంటే సార్కి అదే పెద్ద గండవేండర్ తొడిగినంత హ్యాపీ అనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ గివ్ మై కోఆపరేషన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్.